चैनल टुडे वीडियो समर स्पेशल मैंगो फ्रूट तो मैंगो मिक्स्ड फ्रूट मिल्क शेक शेयर చేయబోతున్నాను టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసే ముందు మన ఛానల్ ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబర్ ఆప్షన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న చిన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి దీని ద్వారా నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే వచ్చేస్తాయి ఇంకా వీడియో చూసేయండి फ्रेंड्स मिक्स्ड फ्रूट मैंगो मिल्क शेक चूँ चूस्तुंटेने एंत डेलीशियस कनिपिस्तुंदो तप्पकुंडा दीनी अंदरु ट्राई चेयाली इप्पुडु दीनी तयारी विधानं चूद्दां फस्ट ओक मिक्सी जार तीसुकुंदां मिक्सी जार तीसुकोनी ओक कप्पु मावडपंडु मोक्कलु वेसुकुंदां इप्पुडु ओक कप्पु पालु याड चेसुकोवाली दींट्लो इला पालु याड चेसुकोनी हाफ कप्पु शुगर कोड़ा ऐड चेसुकोवाली इप्पुडु मूत पेट्टुकोनी मेत्तगा ग्राइंड चेसुकोवाली इप्पुडु इला ग्राइंड चेसुकुन्न मावडपंडु गुज्जुनी ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసిన మావిడిపండు ముక్కలు ఒక కప్పు యాడ్ చేసుకోవాలి తర్వాతా చిన్న ముక్కలుగా కట్ చేసిన అరటిపండు ముక్కలు యాడ్ చేసుకోవాలి తర్వాత 1 కప్పు ద్రాక్షపండు ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉంటే ఆ ఫ్రూట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాదం జీడిపప్పు ఉంటే జీడిపప్పు తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్ని కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రూట్స్ అన్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అన్ని కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవచ్చు లేదా సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకోవచ్చు ఎంత టేస్ట్ గా ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని खजूर इंका मीकु इष्टमैन ड्राई फ्रूट्स अन्नी वेसुकोनी इला गार्निश चेसुकुंटे चाला बागुंटुंदी चूडंडी चूडडानिकि एंत बागुंदो अलागे टेस्ट कूडा चाला सूपर गा उंटुंदी तप्पकुंडा ट्राई चेयंडी
చూసారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి దీన్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్